హలో హలో చెప్పండి. ఏమండి చూడండి అండి, మీరు ఒకసారి ఆలోచించి చెప్పకపోయినందువల్ల మాకు ఎంత. మామూలుగా కన్నబాబు గారు మేస్టర్ ఆల్రెడీ లైవ్ లో మాట్లాడుతున్నారు. ఏమని? కాయలు మొత్తం కోసుకొని అమ్ముకొని పారుగాలండి, పనికిరాని కాయలు వదిలిపెట్టారు. ఈ మొత్తం దుష్టచారం చేస్తున్నారని చెప్పి లైవ్ ఇస్తున్నారండి ఇప్పుడు కన్నబాబు గారు. మామూలుగా అట్లా చెప్తే అట్లా అండి, తెలుసుకొని చెప్పాలి కదా సార్. హెచ్ఓ గారు అండి. అయ్యా మేము తెలుసుకొని రిపోర్ట్ పంపించామబ్బా. ఎక్కడండి మీరు పంపించిన రిపోర్టే అంటున్నారండి ఇప్పుడు మాట్లాడామండి మేము. మీరు పంపించిన రిపోర్టే అది అసలు పుచ్చే కాదు, కరబుజా రెండు కోతలు కోసుకొని మూడో కోతకి పనికిరాక కాయలు వదిలిపెట్టారు. తప్పితే అసలు చేయలే ఏం ఇబ్బంది పడలేదు అని చెప్పి ఇప్పుడు లైవ్ ఇస్తున్నారు కాబట్టి టీవీ చూడండి. లైవ్ కన్నబాబు గారు మినిస్టర్ గారు. సరే సార్. వాళ్ళు ఫ్రాడ్ అండి అతను అని చెప్తున్నారండి. అది ఇంకట్లా చేస్తే అట్లా అండి సార్. హెచ్ఓ గారు అండి. లేదు లేదండి, నేను వెంటనే ఇప్పుడు పొద్దున్నే మామూలుగా వాళ్ళు అడిగిందని చెప్పాము. వెంటనే మీ ఇంటికి వచ్చి మొత్తం రాసుకొని నేను రిపోర్ట్ ఇచ్చాను. మీరు అంటే నేను అడిగేదంటే అప్పుడు రిపోర్ట్ వీళ్ళు రాసుకొని వచ్చేసరికి ఆల్రెడీ మీరు పైకి రిపోర్ట్ పంపించారంట. వెంటనే ఇది కూడా పంపించాము. అంటే వాళ్ళు పరిగణలో మీరు ఉదయం ఏం చెప్పారో అదే పరిగణలో తీసుకున్నారు వాళ్ళు. మీరు ఉదయం ఏదైతే పరిగణన మీరు చెప్పారో దాన్నే పరిగణన తీసుకున్నారు వాళ్ళు. అదే చెప్తున్నారండి వాళ్ళు. అదే విషయం సార్. చూస్తా. ఏమండి? చూస్తాను చూస్తాను. ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. మరి ఏడి గారితో మాట్లాడితే వాళ్ళు పైకి ఇన్ఫర్మేషన్ చెప్తారండి. ఇప్పుడు ఉదయం మీరు తెలుసుకోకుండా మాపీయడం కరెక్ట్ కాదు కదండి. హెచ్ఓ గారు ఒక పైరేస్తే ఒక పైరేసారని చెప్తే అట్లాంటి ఇబ్బంది కదండి. లేదండి, అది వాటర్ మెల్లన్ స్వీటీ వెరైటీ అని నేను రాసి పంపించాను. ఫస్ట్ సారి చెప్పినప్పుడు మీరు కరబుజా అని చెప్పారంట. అది రెండు కోతలు కోసారండి, లాస్ట్ కోత ఏదో ఆగిపోయింది అని చెప్పారంట. అదే వాళ్ళు క్యాబినెట్ లో అదే మాట్లాడారు, ఇప్పుడు లైవ్ లో కూడా అదే మాట్లాడుతున్నారు వాళ్ళు. మీరు రెండోసారి పంపించింది అసలు వాళ్ళు పరిగణలోకి తీసుకోరా? చూస్తాను. మీరు ఎవరికి పంపించారు సార్ రెండోసారి? నేను మా డీడీ వాళ్ళకి పంపించాను. డీడీ గారికి రెండోసారి ఫస్ట్ వాళ్ళకే, డీ సెకండ్ వాళ్ళకే. అవును, మరి సెకండ్ చూడలేదు, చూసారో చూడలేదు అని చెప్పారు. అడిగారా సార్ మీరు ఇందా తమర్ గారు? అడిగానండి. సార్ ఏం చెప్పారు సార్? ఓకే చూశానన్నారు. మరి చూస్తే పైకి కంప్లైంట్ చెప్పాలి కదండి పొరపాటు ఇలా జరిగిందని. మరి చెప్పకుండా పోతే అవంతరం ఉంటే వాళ్ళ సార్ వాళ్ళు అంతే ఉంటే వీళ్ళేమి ఇలా చేసేస్తున్నారు కదా సార్. నేను చూస్తాను. అది కాదు, ఫస్ట్ కటింగ్ ఏమి వదిలిపెడితే కాయలో రెండు కటింగ్లు అయిపోయి మూడో కటింగ్ అని చెప్పడం మీరు కరెక్ట్ కాదు కదండి సారు. కాదు కాదండి, మీరు ఇప్పుడు ట్రక్ లో వేసి హైవే మీద అమ్ముకున్నారు కదా చాలా వరకు. ఏమండి లాస్ట్ లో మిగిలిపోయిన ఇప్పుడు మీకు పంట పొలంలో మిగిలిపోయినంత వరకు కొద్ది వాస్తవే, కానీ ఫస్ట్ కాయలన్నీ కూడా మీరు అమ్ముకున్నారు లేదు 150 టన్నులు. ఏమండి చేను ఎన్ని ఎకరాలు? 12 ఎకరాలు అండి చేను. 250 టన్నులు కాయలు చేలో ఉన్నాయండి. ఇప్పుడు రోజు 1 టన్ను అమ్మితే ఎన్ని అమ్ముతామండి? 10 రోజులు 15 రోజులు అమ్మితే 20 టన్నులు అమ్ముతామండి. కాదు ఇప్పుడు 150 టన్నులు అమ్మామని మీరేగా చెప్పారు. అవునండి 150 టన్నులు అమ్మాము, 60-70 టన్నులు పొలంలో మిగిలిపోయినాయని మీరే ఇచ్చారు పొద్దున స్టేట్మెంట్. అవునండి నేను కాదనలేదు కదా అండి. మరి అదే కదా నేను చెప్పేది కూడా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అండి 60-70 టన్నులు మిగిలినాయని కాకుండా, కానీ అసలు పొలం ఇప్పుడు మీరు చూసారు కదా స్టేట్మెంట్, ఇందా క్యాబినెట్ ఏం మాట్లాడింది మన హార్టికల్చర్ వాళ్ళు చెప్పింది. అసలు వాళ్ళకి అక్కడ పుచ్చు తోట లేదు, కరబుజా తోట వేశారు. అవి రెండు మార్చి పంపించామని చెప్తున్నాను కదండి. వాళ్ళు డైరెక్ట్ రైతుతో మాట్లాడామని చెబుతున్నారు క్యాబినెట్ లో అక్కడ. రైతు ఎవరితో ఎవరు మాట్లాడారండి? రైతు నేనే రైతుని. నాతో ఎవరు మాట్లాడారండి? నాతో మాట్లాడకుండా అలాగ మీరు కంప్లైంట్ పంపించిన దాన్ని బేసిక్ చేసుకుని వాళ్ళు అలా చెప్పేశారు. నేను అనేది ఏంటంటే పోయినట్టు చెప్పండి, ఉన్నట్టు చెప్పండి, తప్పులేదు. అదే చెప్పామండి, అదే చెప్పాం. ఎక్కడండి రెండు కోతలు కరబుజా? మేము డైరెక్ట్ రైతుతో మాట్లాడాము, ఇదంతా ఫ్రాడు. అయ్యి క్యాబినెట్ లో ఆల్రెడీ ఆఫీసర్లు సార్ అడిగారు, సీఎం సార్ గారు. సీఎం సార్ గారు అడిగినప్పుడు ఆఫీసర్లు అదే చెప్పారు. మాకు రిపోర్ట్ వచ్చిందండి, మేము డైరెక్ట్ రైతుతోనే మాట్లాడాము. రైతుతో మాట్లాడితే రైతే చెప్పాడు మాకని చెప్పారు స్టేట్మెంట్ వాళ్ళు. నాతో ఎవరు మాట్లాడారండి చెప్పండి? ఆఫీసర్లు మీరు తప్పితే ఎవరు మాట్లాడారా?
మీ దగ్గరికి 10 గంటలకు వచ్చారా? 10 గంటలకు వచ్చారండి. ఫోటోలు దిగారు, మిమ్మల్ని అడిగి అన్ని రాసుకున్నారు, ఆ రిపోర్ట్ నేను పంపించాను సార్. ఒకసారి పై ఆఫీసర్ డిఆర్ఓ గారి నెంబర్ చెప్పండి సార్. చెప్తాను, ఉండండి, ముందు చూడండి. చూడండి,